అది వచ్చేసి ఆవని కొండకి పైనకి వెళ్ళడానికి వచ్చేసి స్టార్టింగ్ ప్లేస్ ఉంది స్టెప్స్. ఒకసారి ఈ పక్క వచ్చేసి తలనీళ్ళు ఇవ్వాలంటే అక్కడ ఉంది, కోన చెప్పిన కదండి కింద ఉందండి, స్టార్టింగ్లోనే ఉంది కింద, ఆ పక్క సైడ్ ఉంది దాని డౌన్కి తలనీళ్ళు చెప్పేసి అది దాని కిందకి కోనేరు ఉంది. ఇది స్టార్టింగ్ స్టెప్స్ అండి. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకొని మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను, రండి వెళ్దాం. సీతమ్మ కొండ ఎక్కల్లా అంటే 200 గంటలు అయిపోతుందా అని చెప్పి, అంత ఎక్కువ హైట్ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సీతాదేవి వనవాసం చేసిందండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఓన్లీ సీతాదేవి ఆలయం మాత్రమే ఉందంటే, ఇది నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఒక ఆలయం మాత్రమే ఉండవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీతాదేవి సింగిల్గా ఉన్న ఆలయం అంటూ ఇది ఒకటే ఉందండి, వేరే ఆలయం లేదు. సింగిల్గా ఉన్నారండి ఈ ఆలయంలో వచ్చేసి. ఇంకోటి ఏంటంటే లవకుశలు జన్మించిన ప్లేస్ అనేది కూడా ఇక్కడేనండి. ఆ ఎక్కడ అనేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఇంకోటి ఏమంటే బెల్ ఐకాన్ మొత్తం టాప్ చేసి హాల్ నోటిఫికేషన్ పెట్టుకున్నారంటే ఫస్ట్ ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా కానీ మీకే ఫస్ట్లో వస్తుందండి. ఈ లొకేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మేము మార్నింగ్ అనేది మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ వచ్చేసి ఈ రాళ్ళు ఏంటి అని చూస్తున్నారా? మనం ఏదైనా డ్రీమ్ అనుకునేసి, అంటే మేము ఇల్లు కట్టాలి అలా ఏమన్నా డ్రీమ్ పెట్టుకున్నారంటే ఇక్కడికి వచ్చేసి ఒక రాయి పైన ఒకటి పెట్టారంటే అది మీ కళ నెరవేరుతుందనేసి, మా కళ నెరవేరుతుందని మేము పెడుతున్నాము, మాకు ఇల్లు కావాలనేసి మేము పెట్టామండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మా ఇల్లు అయితే, మా డ్రీమ్ హౌస్ ఈజీగా కట్టుకున్నాము. రిస్క్ లేకుండా అండి, అది రిస్క్ లేకుండా కట్టుకున్నాము. అంత అద్భుతంగా నమ్ముతున్నారు ఇక్కడ, మేము నమ్మి అక్కడ పెట్టడం అనేది జరిగింది. మాకు జరిగింది కూడా మా నమ్మకాన్ని పోగొట్టలేదండి, అలానే జరిగింది మాకు. చాలా అద్భుతం అండి. మీరు ఎవరైనా వచ్చారంటే ఇది మటం మిస్ కాకండి. కానీ ఇంకోటి ఏమంటే అక్కడ రాళ్ళు పెట్టే టైంలో ఆల్రెడీ పెట్టిన రాళ్ళు పెట్టకండి, కొత్తగా తీసుకొచ్చి అక్కడ పెట్టండి, సరేనా? ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు పెడితే ప్రయోజనం లేదండి, మీరు కొత్తగా పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఇంకోటి ఇప్పుడు చూపించే ఆలయం చూసుకున్నారంటే వాల్మీకి మహర్షి అండి ఈ ఆలయము. ఈ ఆలయంలో ఏంటంటే స్పెషల్, ఎవరైనా కానీ పుట్టినొప్పుల్లో ఉండే టైంలో అయితే ఇక్కడ మన్ను ఉందండి లోపల, ఆ మన్ను మీకు చూపిస్తాము. ఆ మన్ను తీసుకెళ్ళి ఇచ్చామంటే నొప్పులని శాశ్వతంగా పోతాయంటండి డెలివరీ అయ్యే టైంలో. అంత మహిమగల మట్టి అంటండి ఇక్కడ. ఇదేంటి వాల్మీకి మహర్షి. ఇక్కడ వచ్చేసి పక్కన చూస్తున్నారు కదా ఈ రంధ్రం లోపల ఉందండి మట్టి అనేది. దీంట్లో ముందైతే లాస్ట్ టైం వెళ్ళే టైం అయితే మేము ఫుల్గా ఉండిందండి, ఇప్పుడైతే మొన్న ఆటోమేటిక్ మొత్తం తీసుకెళ్ళిపోయినారు వచ్చిన వాళ్ళు. ఇక్కడ వచ్చేసి శివరాత్రి టైంలో ఎక్కువ మంది వస్తారండి, భయంకరంగా ఉంటారు, ఫుల్ రష్గా ఉంటారు. ఈరోజు అయితే చాలా తక్కువగా ఉన్నారు, అంటే ఎవరో కొంతమంది మాత్రమే వస్తాం. మేము సండే అయితే వెళ్ళాము, టూరిస్ట్ ప్లేస్ కదండి ఇది. ఎవరో మేము హాలిడేస్లో వెళ్ళాము, ఎవరో స్కూల్ నుంచి వచ్చారనమాట, చాలామంది వచ్చారు. మేము వాళ్ళని అంత వీడియో రికార్డ్ చేయలేదండి. ఇక్కడ వచ్చేసి మేము మట్టి తీసుకోవడానికైతే వెళ్ళాము, మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అన్నారు. దానివల్ల మేము మట్టికి అయితే కొద్దిగా తీసుకున్నామండి. నెక్స్ట్ చూసుకున్నారంటే ఇక్కడ ఇంకోటి చూసుకున్నారంటే పక్కలోనే శ్రీవారి ఆలయం ఉందండి. శ్రీవారి ఆలయం అంటే ఏది కదండి, శివాలయము. చాలా అద్భుతంగా ఉంది, పురాతన కాలం నాటి లింగంగా చెప్పుకోవచ్చు, అంత అద్భుతంగా ఉందండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాము, ఒకసారి చూడండి. చాలా పాతకాలం నాటి టెంపుల్స్ అండి ఇవన్నీ, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడు కానీ మిస్ కాకండి. ఎవరైనా రాకుండా ఉండేవాళ్ళు, చూడకుండా ఉండేవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. పురాతనమైన టెంపుల్ అంటే ఇది చెప్పుకోవచ్చండి, చాలా పురాతనమైనది, చాలా బాగుంది లొకేషన్. కానీ ఆల్రెడీ పార్ట్ వన్లో మీకు చూపించాం కింద ఒక శివాలయం అనేది ఉంది. ఎక్కువగా శివాలయాల్లో లోపల లింగాలు చాలా ఎక్కువ ఉన్నాయండి.
ఇది వచ్చేసి సీతాదేవి కాలంలో కోనేరండి బట్టలు ఉతుక్కోవడానికి యూజ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు పాలాడి కూడా చూపిస్తానండి, పాలాడి కూడా ఉంది ఇక్కడే, పాలాడి అంటున్నారు ఆల్రెడీ చూడండి, రౌండ్ కూడా చేసి పెట్టేశారు ఇక్కడే. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా అసలైనది లవకుశ జన్మించిన ప్లేస్ అండి ఇది, అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. చాలా అద్భుతంగా ఉందండి ఈ ఇల్లు. లవకుశ అనేది ఇక్కడ లింగాల రూపంలో కూడా మీరు చూడవచ్చు, చూసారా, ఇదేనండి లవకుశలు జన్మించిన ఇల్లు, చాలా పురాతనంగా ఉంది. పైన చూసుకున్నారంటే దీన్ని కొట్టామంటే సౌండ్ వస్తుందండి, తబలా కొట్టినట్లు సౌండ్ వస్తుందండి, అంత బాగుంది. చూసారా లవకుశలు అండి, ఇక్కడే రెండు లింగాలు ఉన్నాయి కదండి, దీన్ని లవకుశ అనేసి ఇక్కడే పేరు పెట్టడము, ఇక్కడే జన్మించారు కాబట్టి అక్కడే రెండు లింగాలని పెట్టడం అనేది జరిగిందండి. చూసారా ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉందండి, ముల్బాగల్ దగ్గర, కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది ముల్బాగల్, కోలార్ దగ్గర వస్తుందండి ముల్బాగల్, కోలార్ నుంచి ముల్బాగల్ వచ్చి ముల్బాగల్ నుంచి రావాలండి, చాలా ముల్బాగల్ నుంచి 14 కిలోమీటర్స్ అలా వస్తుంది, చాలా దగ్గరే. ఇది వచ్చి కర్ణాటక రాష్ట్రంలో ఉంది, చాలామందికి తెలియదు అనుకుంటా, చాలామంది మిస్ అవుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ వచ్చేసి కోనేరులా ఉంది కదండి, ఈ కోనేరులో వచ్చేసి ఎప్పుడు కానీ నీళ్ళు అనేది ఇమ్మరం అంటండి, ఎప్పుడు కానీ అలానే ఉంటాయంట నీళ్ళు, ఎంత ఎండాకాలం వచ్చినా కానీ వర్షం పడకపోయినా సరే ఖచ్చితంగా నీళ్ళు ఉన్నే ఉంటుందంట. దీనిలో చేపలు వచ్చేసాయి, అది ఎలా వచ్చాయో తెలియదు మాకైతే, ఫుల్గా ఉన్నాయండి చేపలు అయితే. ఇక టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు ఇది. టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి కింద, ఆ పార్ట్ 1లో మీరు చూడొచ్చు, ఇది పార్ట్ 2 వీడియో అండి. చాలా అద్భుతంగా ఇక్కడ పైన టెంపుల్ ఉంది, సీతాదేవి టెంపుల్ ఉందండి. అలాగే దొర్లుగుండు అనేసి కూడా ఒకటి ఉందండి, అక్కడ మనకి బాడీ పెయిన్స్ ఇలాంటివి ఏదన్నా ఉంటే, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మొక్కొని 3 టైమ్స్ ఇటువైపు నుంచి అటువైపు దొర్లి వచ్చామంటే మన ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతుందని చెప్పుకోవడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాము, మా ఛానల్ మా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ కాలనాటి రోలు ఇది వచ్చి మండపం లాగా కట్టారండి. చిన్నోడు ఏ ఊరు మీదే? ఈ ఊరేనా? తెలుగు వస్తుందా? అర్రే ఆల్మోస్ట్ మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, మాకు 1 అవర్ టైం పట్టిందండి పైకి రావడానికి, ఎక్కువ స్టెప్స్, ఎండగా ఎక్కువగా ఉన్నాయి, మా అక్కడక్కడ కూర్చొని రావడం జరిగింది. కాసేపు ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నామని కూర్చున్నామండి మేమైతే. మొత్తానికి ఆలయం దగ్గరకు వచ్చేసామండి, ఇది ఆలయం చూడండి, అదో ఆలయం, అదే మాకు చెమటలు కారిపోతుందండి, ఎక్కువ వేడిగా ఉంది. మేము మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసాం, మాకు 1 అవర్ పట్టింది పైకి ఎక్కడానికి, అక్కడక్కడ కూర్చొని వస్తున్నాము. చాలా గస్ వచ్చేస్తా ఉంది, స్టెప్స్ ఎక్కాలి కదా, చాలా హైట్ ఎక్కువ ఉందండి ఆలయం, కానీ హైట్ ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరు ఒకసారి చూసి చేయండి, ఏమి చూడండి, ఇట్టి ఇట్టి అంటా ఉంది, సాయిపోతా ఉంది, కానీ చాలా బాగుంది. మనం ఒక్కరోజు ఎక్కేకే ఇంత కష్టపడతాము, ఆ కాలంలో సీతమ్మ తల్లి ఎంత కష్టంగా ఎక్కింది. అన్న వాళ్ళది వచ్చేసేసి బెంగళూరు ఉంటుంది, మేము అడిగాము ఏ ఊరు అనేసి, చాలా మంచిగా మాట్లాడినారు. మేము కిందకి వెళ్ళిన తర్వాత మాకు బటర్ మిల్క్ తీయించారు, వాళ్ళ కారులో వచ్చారంట, మేము వద్దన్నా కానీ బలవంతంగా ఇచ్చారు. అన్నకు కూడా చెప్పాము మేము యూట్యూబ్ ఛానల్ పెట్టామన్నా, దానికోసం మేము వీడియోస్ తీయడానికి వచ్చామని కూడా చెప్పాము. ఆల్రెడీ మేము దీనికి ముందే 2 టైమ్స్ వెళ్ళేసి వచ్చేసినామండి, ఇది 3rd టైం వెళ్ళాము, అంటే వీడియోస్ కోసం అయితే వెళ్ళాము, కాకుండా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. చెప్పాను కదండి సీతమ్మ సింగిల్గా ఉన్న టెంపుల్ అనేది ఇదేనండి, ఈ కొండపైన ఎక్కేసాం మొత్తము, ఈ కొండపైన ఉంది అమ్మవారి, ఒకసారి మీరు చూడొచ్చు, కానీ పంతులు చూస్తారని చెప్పేసి మేము వీడియో ఫుల్గా తీయలేదండి. మాకు దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గుర్రం కట్టేసిన ప్లేస్ అయితే ఉందంటండి అప్పట్లో, ఆ గుర్రం వచ్చి ఆకలికి ఇలాంటి రాయిని ఒకటి తిని కొరుక్కొని తిందని చెప్పడము
అక్కడ గుంత ఏర్పడిందని కూడా చెప్పడం జరిగింది. దానికోసం మేము గుర్రం కోసం ఫార్మాలిటీస్కి మేత అయితే తీసుకున్నాం, మీరు ఇప్పుడు చూసే ఉంటారు. ఇంకోటి ఏంటంటే దొర్లుగుండు ఇంపార్టెంట్ అండి. దొర్లుగుండు అని అప్పుడే చెప్పాను కదండి మీకు ఆల్రెడీ. దొర్లుగుండు దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇది ఆలయం వెనుక సైడ్ అయితే ఉందండి. కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 500 మీటర్స్, అలా 500 మీటర్స్ లేదులేండి, ఒక 300 మీటర్స్ కన్ఫామ్. అలా వెళ్ళామంటే దొర్లుగుండు అనేది మనకు కనిపిస్తుంది. ఏరో మార్క్ వేస్తున్నారండి, ఎవరైనా మిస్ అయితే ఆ ఏరో మార్క్ చూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అలా లేదంటే ఎవరైనా అడిగేసి వెళ్ళండి. అంటే నార్మల్ టైంలో వెళ్ళినారంటే చాలా తక్కువగానే ఉంటారండి, మామూలుగా అంటే ఉండరు ఎవరు. ఇది ఏదైనా ఫెస్టివల్ టైంలో వెళ్ళాలంటే ఎక్కువ మంది ఉంటారు, క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. అసలు మళ్ళీ మీరు వెళ్ళలేరు దేవుడి దర్శనం కానీ ఎక్కి దిగే టైం అని, ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. అలా ఉంటుంది ఆలయం అనేది. కాబట్టి చెప్తున్నాను, ఎవరన్నా ఫ్రీ టైంలోనే వెళ్ళండి. ఆల్మోస్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయమే గుర్తుపెట్టుకోండి, పైన అయితే ఎటువంటి వాటర్ స్నాక్స్ ఏం కానీ ఉండవండి, ఎవరు ఉండరు. కాబట్టి మీరు కింద నుంచే తీసుకెళ్ళిపోండి ఎవరన్నా పైకి వెళ్ళే వాళ్ళు ఉంటే. మామూలుగా ఏదన్నా టెంపుల్ విశేషం ఏదన్నా ఫెస్టివల్స్ టైం అయితే మాత్రమే పైన అన్నీ దొరుకుతుంది, వాటర్ తవ నుంచి అన్నీ దొరుకుతుంది. ఇప్పుడైతే దొరకదండి నార్మల్ డేస్లో. ఇది వచ్చేసి దొర్లుగుండు అండి, ఆలయం వెనకాల చెప్పాను కదండి. ఇటువైపు నుంచి అటువైపు మనం రావాలండి, 3 టైమ్స్ అనేది చెప్పడం జరిగింది. దానివల్ల మేము 3 టైమ్స్ అనేది ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాము. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే. చాలామంది అనుకుంటారు దొర్లుగుండే కదా దొర్లేస్తామనేసి, ఇక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది. ఎక్కడ మనం మాట్టుకుంటామని నాకైతే భయమే అయితే వేసింది, కానీ వెళ్ళిపోయామండి. అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇట్లా దొర్లుకుంటూ అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసాము. ఇలా 3 టైమ్స్ వెళ్ళాలంటండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వెళ్ళి ట్రై చేయండి, చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కానీ మిస్ అవ్వకండి. మేమిద్దరు అనేది వెళ్ళేసి వచ్చాము, చాలా బాగుందని నాకైతే బాగుందనిపించింది. అక్కడ వెళ్ళేసి వచ్చినాక చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా మంచి జరిగింది మాకు. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. అలాంటి టెంపుల్ ఇది, కోలార్ నియర్ ముల్బాగల్. ముల్బాగల్ నుంచి 14 కిలోమీటర్స్ వస్తుందండి, ఎక్కువ దూరం ఏం లేదు. కర్ణాటక రాష్ట్రం మీకు మెయిన్ లొకేషన్ చెప్పాలి కాబట్టి నేను కోలార్ చెప్పాను అంతే అండి. మా ఛానల్ మీకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మా రిటర్న్ జర్నీ అనేది మేము స్టార్ట్ చేసామండి. ఇది చూసుకున్నారంటే కిందకు దిగే టైంలో ఒక ఆలయం మిస్ అయిందండి, దానివల్ల నేను దిగే టైంలో ఇంకొక ఆలయం అనేది నేను వీడియో తీయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ అండి. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది చూసారు కదండి బోరింగ్ అంటారు దీన్ని. లాస్ట్లో అంటే వాటర్ వస్తుందో లేదని మళ్ళీ కిందకు దిగేసినాక ఇది సూట్ చేసే జరిగింది. బాగుందండి, వాటర్ అయితే వస్తుంది. మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాము ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ సబ్స్క్రైబర్, ఎలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మేము బయట అవుటర్ వెళ్ళి తీయడానికి మాకు చాలా ఒక హ్యాపీనెస్ సపోర్ట్ అనేది వస్తుంది ఉంటుందండి మాకు. కాబట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.